జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చి రాగానే ప్రజలందరికీ చేరువలో అన్ని పథకాలను అమలు చేయడం అనేది ఆయన గొప్ప లక్ష్యంగా తీసుకుని చేస్తున్నారండి. అలాగే ఈ ఆయన చేయడమే కాదు అందరికీ కూడా ఆశించిన రీతిలో అవి ఉపయోగపడుతున్నాయి. అలాగే వాటిని సద్వినియోగం పరుచుకుంటున్నారు ప్రజలందరూ. రాబోయే కాలంలో కూడా ఈ పథకాలన్నింటినీ కూడా మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, అసలు గిరిజనులకి ఇలా చెప్పినా చెప్పకపోయినా సరే ఖచ్చితంగా అది నెరవేర్చినట్టేనండి. ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకుని అసలు గిరిజనులకి ప్రాధాన్యత కల్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గిరిజనులను పట్టించుకునే నాదుడే లేదు ఈ రోజుల్లో. ఫ్యూచర్లో కూడా గిరిజనులకి మంచి ఉప ముఖ్యమంత్రి పదవులు అలాగే క్యాబినెట్లో రాష్ట్రంలో అన్ని పదవులు వాళ్ళకి ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే గిరిజనులకి అసలు ఇళ్ల పట్ట ఈ పట్టాలు అనేది అంటే వాళ్ళు పంట చేసుకుంటూ ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్న దాంట్లో వాళ్ళకే ఓనర్షిప్ కల్పించడం అనేది ఇది ఒక సుపరిణామంగా చెప్పుకోవచ్చు. అసలు గిరిజనుల్ని పట్టించుకునే ప్రభుత్వం ఇప్పటిదాకా లేదండి. కేవలం వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా గిరిజనులకు ప్రాధాన్యత కల్పించడం అనేది చాలా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తామండి. అసలు ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత చక్కగా 1వ తారీఖునే పొద్దున్నే ఇంటికి వాళ్ళంతా వాళ్ళు వచ్చి చక్కగా ఎంతైతే అమౌంట్ ప్రకటించిందో ప్రభుత్వం చక్కగా ఇంటి దగ్గర తీసుకొచ్చి చేంజ్ కూడా అటు ఇటు తిప్పకుండా పాపం వృద్ధులను కానీ లేకపోతే ఈ ఒంటరి మహిళలు కానీ ఎవరైతే దీని లబ్ధి పొందుతున్న పెన్షన్ దానిని కష్టపెట్టకుండా సుఖంగా శుభ్రంగా పనిచేసి పెడుతున్నారండి వితౌట్ మనీ. మామూలుగా అయితే మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే లంచాలు ఎట్లాంటివి ఇవ్వాలి. అసలు ఆ అవినీతికి తావు లేకుండా వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరించి చక్కగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారండి వాలంటీర్లు. ఖచ్చితంగా అయితే లేదని అనిపిస్తుందండి. 2022 కాదు 2040 కానీ 2060 కానీ అసలు మీరు టోటల్గా తీసుకున్నా కూడా ఇప్పుడున్న పథకాలని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ముందుకి ఈ ప్రభుత్వాన్ని ఉంచాలనే కోరికతో ఉన్నారండి. కావున టీడీ ఎన్ని ఎలక్షన్స్ పెట్టినా కానీ టీడీపీ అన్నట్టుగా అవదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.